దశల వారీగా మద్య నిషేధంపై ఏపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అమరావతిలో వెల్లడించారు. ఇకపై ప్రభుత్వ అధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని, రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు ఆయన. దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలని, ముందు బెల్ట్ షాపుల్ని పూర్తిగా తీసివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మా ఎన్ఫోర్స్మెంట్ వారు కానీ, కమిషనర్ కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసిన కారణంగా ఈరోజు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా. మన ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలని, ముందు బెల్ట్ షాపుల్ని పూర్తిగా తీసివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మా ఎన్ఫోర్స్మెంట్ వారు కానీ, కమిషనర్ కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసిన కారణంగా ఈరోజు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా పరిస్థితిని తీసుకుని రావడం జరిగింది.